हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल एक्स वाई जेड ब्रेन्स। APRGS सेट माइनॉरिटीज़ 2023 नोटिफिकेशन रिलीज़ अयिंदि। एपी रेसिडेंशियल माइनॉरिटी जूनियर कॉलेज, सो इंटर कॉलेज अडमिशन गानु इदि एपी रेसिडेंशियल कॉलेज लो नोटिफिकेशन रिलीज़ अयिंदि। एवरैते 10th क्लास मंचि मार्कुल तो पास अयिंटारो वाळ्ळकि इदि गोल्डन चांस अनि चेप्पोच्चु। एक्कुवगा बीसी वाळ्ळकैते इदि मंचि आपर्चुनिटी। सो टोटल गा मनकु 3 రీజన్స్ లో కలిపి 3 కాలేజీలు ఉన్నాయి। సో ఏపీఆర్ కాలేజ్ ఒకటి కర్నూలు గుంటూరులో ఉంది, ఒకటి కర్నూలులో ఉంది, ఇంకోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉంది। దీంట్లో రెండు గుంటూరు కర్నూలు వచ్చేసి ఓన్లీ ఫర్ బాయ్స్ అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నమాట। సో దీంట్లో కూడా మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి ఒకసారి। కంప్లీట్గా మనకి ఈ 3 కాలేజీలు కలిపి ఎంపీఎస్లో 120, బైపీఎస్లో 120, సిఎస్లో 105, టోటల్గా 345 అయితే మనకు ఉన్నాయి। సో దాంతోపాటు మనకు కేటగిరీ వైజ్గా అంటే సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎంపీఎస్లో ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, మైనారిటీస్కి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ మీకు రిజర్వేషన్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి। సో ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం 50% అయితే స్కోర్ ఉండాలి, ఖచ్చితంగా మినిమం 50% అయితే స్కోర్ ఉండాలి। అండ్ ఇంగ్లీష్లో మాత్రం 40% స్కోర్ అనేది కంపల్సరీగా ఉండాలి। ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40% ఉండాలి, 10th క్లాస్లో మీకు 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏపీఆర్జీ సెట్ రాసి ఉండాలి, మైనారిటీస్ అయితే సెట్ రాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకుంటే చాలు। మీ మెరిట్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు రిలీజ్ చేస్తారు, ఆ లిస్టులో మీ పేరు ఉందా చూసుకోవచ్చు। దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వస్తే చూద్దాం ఇక్కడ। డేట్ ఆఫ్ ప్రెస్ నోటు 4th April 2023 అయితే రిలీజ్ చేశారు। సో మనకు డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ వచ్చేసి 15/5/2023, అంటే May 15th స్టార్ట్ అయింది। డేట్ ఆఫ్ క్లోజింగ్ అప్లికేషన్ వచ్చేసి June 7th అయితే క్లోజ్ అవుతుంది। అండ్ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే 8th June 8th వస్తుంది, అంటే ఆ లిస్ట్లో మీ మెరిట్ అంటే మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కులను బట్టి మీరు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారా లేదా అక్కడ తెలిసిపోతుంది। అండ్ మనకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ ఫర్ సెకండ్ లిస్ట్, మళ్ళీ సెకండ్ లిస్ట్లో మనకి ఏమొస్తుందంటే సెకండ్ లిస్ట్లో మీ మార్కులు తక్కువ వచ్చిన మార్కులు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ లిస్టులో మనకు అక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది। అండ్ ఇలాగ మనకు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అని 3 లిస్టులు వస్తాయి। సో ఈలోకి ఎవరైనా డ్రాప్ అవ్వడం కానీ ఇలాగ ఏమైనా జరిగినప్పుడు ఆ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్లో పేరు అనేవి మారుతూ ఉంటాయి, కాబట్టి వెయిటింగ్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ 3 లిస్ట్ అనమాట। ఆ 3 లిస్ట్లో మీకు వచ్చిన మార్కులు బట్టి రావచ్చు, ఒకసారి చూసుకోండి। ఆ థర్డ్ లిస్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనకు June 30th అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి। July 1st నుంచి అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చూడండి। సో దానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ చూసుకోండి। సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా కానెక్ట్ అవ్వచ్చు। సో ఇది బీసీఈ వాళ్ళకైతే గోల్డెన్ ఆపర్చునిటీ। సో మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాలి। అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుందంటే ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టినది, సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్అప్ చేసి పంపిస్తే వాళ్ళు మీకు లిస్ట్లో మీకు ఇచ్చేస్తారు। ఏది చూడండి అప్లికేషన్ ఫాము, సో మైనారిటీ కాలేజ్ అప్లికేషన్, దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। ఈ పీడిఎఫ్ ఫైల్స్ మీకు అందుబాటులో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి కంప్లీట్గా। అప్లికేషన్ ఫిల్అప్ చేసి పాస్పోర్ట్ సైజ్ అంటించి మీకు దీనికి ఏమేమి అటాచ్ చేయాలంటే 10th క్లాస్ మార్క్స్ మేము ఒకటి, మదర్ బ్యాంక్ పాస్బుక్ ఒకటి, అండ్ జిరాక్స్ కాపీ ఆఫ్ స్టూడెంట్ మదర్ ఫాదర్ ఆధార్ కార్డ్స్ ఒకటి, అండ్ స్టూడెంట్స్ బ్యాంక్ పాస్బుక్, వైట్ రేషన్ కార్డు, ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది। ఓకేనా, అడ్రస్ కూడా మేము పంపిస్తాం మీకు, దానికి సంబంధించిన ప్రాసెస్ అన్నీ ఉంటాయి, మీరు దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు। సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్ల కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్, డూ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ సో మచ్.